నిర్ణయము తీసుకోదు ఎన్నికల విధుల్లో. సచివాలయ ఉద్యోగులను పెట్టాలని అయితే అనుకుంది కదా ప్రభుత్వం, ఏమనుకోదు అది. వాళ్ళు ఎవరు కావాలంటే వాళ్ళని ఇస్తుంది ప్రభుత్వం. అంతేగాని ఎన్నికల సంఘానికి నువ్వు వీళ్ళనే వాడుకు అని చెప్పి అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదు. ప్రభుత్వం దగ్గర నుంచి ఎలాంటి స్టాఫ్ కావాలన్నటువంటి ఎన్నికల సంఘం అడుగుతుంది. ఇప్పుడు కూడా టీచర్లనే ఇవ్వమని వాళ్ళు అడగట్లా, మొత్తం మాకెంతమంది స్టాఫ్ కావాలంటారు. వాళ్లలో ఎవరిని ఎక్కువ ఇస్తారు అనేటువంటిది ఇక్కడ ముఖ్యం. ఇందులో టీచర్లు రెండు కోణాల్లో వాళ్ళంతటా వాళ్ళుగా డిజైన్ చేసుకోవడం ప్రారంభించారు. ఇదివరకు ఏంటంటే వాళ్ళకి జీతాలు 10,000, 15,000, 25,000 వచ్చాయి. ఆ రోజుల్లో ఎన్నికల విధులకి పోతే రోజుకి 1,000 నుంచి 1,500 రూపాయలు చెప్పుకుని డబ్బులు వచ్చాయి. ప్లస్ ఉండటానికి కావాల్సినటువంటి ఏర్పాటు, ఫుడ్ అవన్నీ కూడా వాళ్ళు ఇస్తారు. పేరు అంటే డబ్బులు ఇస్తారు. ఆ ఫుడ్కి అవన్నీ కూడా ఆ రాజకీయ పార్టీలు వాళ్ళే పెట్టేస్తారు, అరేంజ్ చేస్తారు. కాబట్టి 5 నేస్తారు, ఆ డబ్బులు మిగులుతాయి. ఒకరికి 2 నుంచి 2.5 వేలు. ఇంకా పైగా అన్ని పార్టీలు వాళ్ళు ఎంత డబ్బులు ఇస్తారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఓ రకంగా మనకు కనుక సంభావన ఇచ్చినట్టు ఇచ్చేస్తారు. అందరూ తలకు 5,000, తలకు 10,000 ఇచ్చేస్తారు. వీళ్ళు అక్కడ గ్రౌండ్ లెవెల్లో దొంగ ఓట్లు వేసుకునేదాన్ని చూసి చూడనట్టు పోవడం అనేటువంటి చేస్తే ఎక్కువగానే వస్తుంటాయి. అయితే ఊరికినే మొహమాటానికని ఇచ్చేటటువంటి డబ్బులు కొంత వచ్చాయి. మాకు ఆ డబ్బులు ఏమొద్దు, మీరు ఏ తప్పు పని చేయకపోతే చాలా నీడికి వదిలేసినటువంటి టీచర్లు వాళ్ళు అంతమంది ఉన్నారు. కాబట్టి ఇక్కడ అన్ని కోణాలు ఉంటాయి. ఇంకోటి టీచర్లకు సంబంధించినటువంటి అంశంలో ఉట్టి టీచర్లే పెడతానని ఎన్నికల సంఘం కూడా ఏం చెప్పలేదు. ఇక్కడ దీంట్లో 3 రకాల ప్రొసీజర్ ఉంటుంది. మీకు తెలుసు పోలింగ్ బూత్ లో ఎట్లా ఉంటది, ప్రిసైడింగ్ ఆఫీసర్ ఉంటారు, ఆ తర్వాత కింద స్టాఫ్ ఉంటారు. ఇప్పుడు ప్రిసైడింగ్ ఆఫీసర్ పొజిషన్స్ లో టీచర్లు ఉంటారు, కింద ఉన్నటువంటి ఏజెంట్లు మిగతాది ఉంటారు. ప్రిసైడింగ్ ఏది కింద మిగతా స్టాఫ్ అందరూ కూడా ఇతర డిపార్ట్మెంట్లో